ఏషియా కప్ 2023 చివరి దశకు చేరుకుంది. ఆదివారం కొలంబో వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు భారత్ శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ సమీపిస్తూ ఉండటంతో టోర్నీని ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు యోచిస్తున్నాయి. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో టీమిండియా లంక స్ట్రాంగ్ గా ఉన్నాయి. కొలంబో పిచ్ బ్యాటింగ్ స్పిన్ కు అనుకూలిస్తూ ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. సూపర్ 4లో శ్రీలంకను టీమిండియా ఓడించింది. అయితే బంగ్లా చేతిలో రోహిత్ సేన ఖంగుతింది. లంకతో కేర్ఫుల్గా లేకపోతే మరో భంగపాటు తప్పదని సీనియర్ ఆటగాళ్లు హెచ్చరిస్తున్నారు. మరోవైపు టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. బంగ్లాదేశ్ మ్యాచ్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కు గాయమైనట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ చేసే సమయంలో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో మరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అతడు లంకకు వెళ్లినట్లు తెలిపాయి. ఏషియా కప్ లో భారత్ కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 7 సార్లు విన్నర్ గా నిలిచింది. చివరిగా 2018లో ఆసియా కప్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇటు శ్రీలంక జట్టుకు ట్రాక్ రికార్డు ఉంది. మొత్తం 6 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఆసియా కప్ అంటే చాలు, ఆ జట్టు రెచ్చిపోతోంది. ఏ టోర్నీలో లేని విధంగా రఫ్ఫాడిస్తోంది. సూపర్ 4లో పాక్ జట్టుకు చెమటలు పట్టించింది లంక. దీన్ని బట్టి చూస్తే ఫైనల్ మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. అది నుంచి ఏషియా కప్కు వరుణుడు అడ్డంకిగా మారాడు. శుక్రవారం భారత్ బంగ్లా మ్యాచ్కు తప్ప ప్రతి ఆటలోనూ వర్షం పడింది. కొన్ని మ్యాచ్ల్లో ఓవర్లను కుదించారు. ఫైనల్ మ్యాచ్లోనూ వర్షం పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.